ఇక పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులను మొదట ప్రోత్సహించింది బీఆర్ఎస్ అని అన్నారు. పార్టీలు మారే లీడర్లను కుక్కలు నక్కలంటున్న కేసీఆర్ నాడు ఆ కుక్కలు నక్కలను ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. మరోవైపు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నాడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. ఇక ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వేచ్ఛను కాంగ్రెస్ పీఆర్ఎస్ హరించి వేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది అధికారులు అరెస్ట్ అయ్యారని అన్నారు. ఇది ఆశామాసీ కేసు కాదని కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా నాటి పీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించారని మండిపడ్డారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ట్యాపింగ్ కు పాల్పడ్డారని అన్నారు. ఆ మధ్యలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ నియమాలకి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను ఉల్లంఘిస్తూ, వైలేట్ చేస్తూ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లను ఇష్టా రాజ్యంగా అక్రమ పద్ధతిలో ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మీకు తెలుసు, 2020 అక్టోబర్ లో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత హుజూరాబాద్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల ఫోన్లు, మునుగోలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా మా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఈరోజు పోలీసులు నివేదికలో తెలుస్తా ఉన్నారు.